హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్ సో ఈ వీడియోలో మీకు ఏన్షియంటు మిడివల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆల్రెడీ నేను మోడర్ ఇండియా గురించి సో మోడర్ ఇండియా గురించి ఒక క్లాస్ అయితే పెట్టాను మోడర్ ఇండియా అంటే మనకి ఆధునిక భారతీయ చరిత్ర సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కూడా చెప్పాను అక్కడ ఒక సెవెన్ టాపిక్స్ చెప్పాను టెన్ క్వశ్చన్స్ వరకు వచ్చేదానికి అవకాశం ఉందని ఆ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది ఈ వీడియోలో వచ్చేసి సింపుల్గా షార్ట్ వీడియో ఇది మీకు ఇక్కడ సో ఏం క్లియర్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే క్లియర్గా వచ్చేసి ఇక్కడ మొత్తం కూడా ఏన్షియంటు మిడివలకు సంబంధించింది డిస్కస్ చేస్తాను సో ఫస్ట్ ఎక్కువ వెయిటేజ్ ఏన్షియంట్ మిడివలు సో మనకి ఏన్షియంట్ ఇండియా ఏన్షియంట్ అంటే ప్రాచీన భారతదేశ చరిత్ర సో నెక్స్ట్ మిడివల్ అంటే మధ్యయుగ భారతదేశ చరిత్ర సో ఈ రెండు ఉన్నాయి కదా వీటిలో దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలని మీకు ఏమన్నా డౌట్గానే వస్తే మీకు ఒకవేళ తక్కువ టైం ఉండి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటే మీరు ఖచ్చితంగా మిడి మిడివల్ ఇండియాకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఎందుకంటే మిడివల్ ఇండియాలో తక్కువ దినస్థిస్ అంటే తక్కువ ఇన్ఫర్మేషన్లో ఎక్కువ ప్రశ్నలు వచ్చేదానికి అవకాశం ఉంటుందన్నమాట అంటే రిమూవ్ చేసుకోవచ్చు స్క్రాప్ని ఎక్కువగా రిమూవ్ చేసుకోవచ్చు కానీ ఏన్షియంలో కొంచెం ఎక్కువ ఉంటుంది కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ప్రశ్నలు కూడా తక్కువ ఉంటాయి అంటే కంపేరిజన్ చేసుకుంటే కంటెంట్తో క్వశ్చన్స్తో వచ్చేసి మిడివల్కి ఎక్కువ ప్రిఫరెన్స్ అందులో మిడివల్ ఇండియా అందరికి టచ్ ఉంటుంది అనమాట చాలా వరకు టచ్ ఉంటుంది సో ఇక్కడ చూడండి సో ఈ రెండు చేయడానికి ఆల్మోస్ట్ చాలా టైం తీసుకుంటుంది ఏంషియట్ మిడివల్ ఏన్షియంట్ అయితే ఇంకా చాలా టైం తీసుకుంటుంది మీకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కావచ్చు తర్వాత వేదికల్చరు ఆరియన్ ఎడ్ ఆరియన్స్ ఎడ్వైన్స్ను వేదిక కల్చర్ కావచ్చు తర్వాత జైనిజము బుద్ధిజము మగదా కింగ్డమ్ కావచ్చు మనకి మౌరియన్సు గుప్తాసు శాత్వానాసు పాలాసిల చాలా డేటా ఉంటుంది ఇక్కడ మీరు కన్ఫ్యూ ఖచ్చితంగా అక్కడ మీరు టైం అనేది చాలా కన్జ్యూమ్ చేసుకుంటుంది సో ఇందుకోసం నేను ఏం చేశానంటే మన యాప్లో కొన్ని కోర్సెస్ పెట్టాను ఏన్షియంట్కి మీడియా వచ్చేసి కోర్సెస్ పెట్టాను చాలా తక్కువ టైంలోనే మంచి కంటెంట్ మీకు ఎగ్జామినేషన్కి ఎంతవరకు అవసరమో అంతవరకు బాగా హెల్ప్ అవుతాయి ఇప్పుడు కూడా మీరు ఇప్పుడు తీసుకున్నా కూడా సింపుల్గా మీరు ఎగ్జామినేషన్ రాసుకున్నారంటే ఖచ్చితంగా మీకు ఆల్మోస్ట్ సెవెన్ క్వశ్చన్స్ వరకు కవర్ అయ్యడానికి అవకాశం ఉంది ఈ రొంటిలో కాబట్టి కేర్లెస్ ఎద్దు హిస్టరీలో మూడు చదవండి గ్రూప్ వన్ లెవెల్లో ఖచ్చితంగా ఏన్షియంటు మిడివలు మూడు మూడు నుంచి వెయిటేజ్ ఇస్తారు సో ఈక్వల్ వెయిటేజ్ లేకుండా కూడా ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది హిస్టరీ పరంగా ఇంకోటి ఏంటంటే హిస్టరీలో యాస్పెంట్స్ చాలా స్ట్రాంగ్ ఉంటారు హిస్టరీలో పాలిటీ తర్వాత యాస్పెంట్ చాలా స్ట్రాంగ్ ఉంటారు కాబట్టి కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎవరైతే హిస్టరీలో వీక్గా ఉంటారో వాళ్ళకి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది ఎందుకంటే హిస్టరీలో కరెక్ట్గా ఆన్సర్ చేయలేరు ఎక్కువ మంది చేసినప్పుడు ఏమవుతుంది చేయలేని వాళ్ళు హెల్మెట్ అయ్యి ఛాన్స్ ఉంది అంటే అందరూ స్ట్రాంగ్ ఉన్న ఏరియాస్లో ఖచ్చితంగా మీరు కూడా స్ట్రాంగ్ ఉండాలి అందరూ వీక్గా ఉన్న సెక్షన్స్లో మీరు వీక్ ఉన్న కూడా పెద్ద వేరియేషన్ చూపించదు కానీ స్ట్రాంగ్ ఉన్న ఏరియాస్లో మీరు స్ట్రాంగ్ ఉండాలి ఇప్పుడు పాలిటీ ఉందనుకోండి సో ఆల్మోస్ట్ అందరూ కూడా పాలిటీలో స్ట్రాంగ్ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మీరు స్ట్రాంగ్గా ఉండాలి మీరు ఎక్కువ పాలిటీలో ప్రశ్నలు తప్పులు పెట్టినప్పుడు కూడా అది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది ఫిలిమ్స్ మీద సో ఇట్లా చూసుకోండి ఇప్పుడు మన యాప్లో నేను ఏం చేశానంటే ఏన్షియంట్ సో ఏన్షియంట్ ఉంది కదా సో ఏన్షియంట్కి ఫిఫ్టీన్ వీడియోస్ ఉన్నాయి చిన్న చిన్న వీడియోస్ ఎక్కువ వీడియోస్ ఉండవు ఫిఫ్టీన్ వీడియోస్లో మీకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దగ్గర నుంచి సో మొత్తం కంప్లీట్గా మీకు మన పల్లవాసు వీళ్ళందరూ ఉన్న పల్లవాసు కావచ్చు చోళాస్ అక్కడ వరకు కంప్లీట్గా సో ఎండ్ వరకు నీట్గా సో గుప్తాస్ వరకు కూడా కంప్లీట్గా చేశాను అనమాట చాలా నీట్గా చేశాను ఇక్కడ ఏం చేశానంటే ఎగ్జాక్ట్గా పాయింట్స్ మీకు ఫిలిమ్స్కి ఎంతవరకు అవసరం ఫిలిమ్స్ పర్పెక్టివ్లోనే చేశాను నేను మెయిన్స్ కంటే కూడా ఫిలిమ్స్ పర్స్పెక్టివ్లో చేశాను ఎగ్జాక్ట్గా మీకు ఎంతవరకు అవసరం అంత అంతవరకు చేశాను అనమాట సో ఆల్మోస్ట్ నాది ఇది ఫైవ్ అవర్స్ కూడా ఉండదు సో ఫైవ్ అవర్స్ క్లాస్ కూడా ఉండదు ఫైవ్ టు సిక్స్ అవర్స్ మధ్యలో ఉంటుంది ఇది తీసుకున్నారంటే మీరు వన్ డేలో మొత్తం రాసేసుకోవచ్చు పాయింట్స్ అన్ని చిన్న 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 సినాప్సిస్లో పెట్టుకోండి కంప్లీట్గా మీకు ఏన్షియంట్ హిస్టరీ మొత్తం కూడా కవర్ అయిపోద్ది సో వీటిలో నుంచి వచ్చే ప్రశ్నలు కూడా మీరు మొత్తం ఆల్మోస్ట్ ఆన్సర్ చేసే విధంగా ఉంటాయనమాట నేను అక్కడ మీకు కొన్ని టెర్మ్స్ ఉంటాయన్నమాట ఇప్పుడు కాటన్ వచ్చేసి సంద్రని పిలుస్తారు మనకి సిలలో సో గ్రీక్స్ వచ్చేసి ఎవనాస్ అంటారు ఇట్లా పేర్లు డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కదా అవన్నీ కూడా కవర్ చేస్తాను ఇంకోటి ఏంటంటే ఎగ్జామినేషన్లో ఎక్కువ రిపీట్ అవుతుంటాయి ఉండే ఇప్పుడు మనకి ప్రాచీన భారత జ్యత నుండి ఎక్కువ రిపీట్ అవుతుంటాయి కదా అవన్నీ కూడా నేను హైలైట్ చేశాను మీకు అక్కడ పారాగ్రాఫ్స్ ఉంటాయి కదా పారాగ్రాఫ్స్ ఈ పారాగ్రాఫ్స్ నేను వర్డ్స్ను రౌండ్ అప్ చేశాను అనమాట ఈ వర్డ్స్ నోట్ చేసుకోండి అని చెప్తుంటాను సో ప్రతి వీడియోలో చెప్తున్నాను మీరు నోట్ చేసుకోండి అని ఆ వర్డ్స్ మాత్రం రాసుకోండి ఇప్పుడు గుప్తాసన పెట్టుకున్నారు కదా సో గుప్తాసన పెట్టుకున్నప్పుడు నేను ఏం చెప్తాను చిన్న చిన్న సినిమాఫిస్లో రాసి పెట్టుకోండి చాలు అంటే ఆల్మోస్ట్ మీకు ఫైవ్ టు సిక్స్ పేపర్స్లోనే అయిపోద్ది మొత్తం ఏషియంట్ హిస్టరీ కూడా సింపుల్గా రోజు మీరు రివైస్ చేయగలనమాట ఈ విధంగా అయితే చేశాను సో నెక్స్ట్ వచ్చేసి మిడివల్ ఇండియా అంటే మధ్యయుగ భారతదేశ చరిత్ర సో మిడివల్ హిస్టరీ సో మిడివల్ ఏంటి అంటే మధ్యయుగ భారతదేశ చరిత్ర సో ఇందులో వచ్చేసి జస్ట్ టెన్ వీడియోస్ సో జస్ట్ టెన్ వీడియోస్ ఆల్మోస్ట్ నా తెలిసి ఫోర్ అవర్స్ పర్ఫెక్ట్గా మీరు స్పీడ్లో పెట్టుకున్న కూడా ఫోర్ అవర్స్లో కంప్లీట్ అయిపోతాయి ఫోర్ అవర్స్ కూడా ఉండదు ఆల్మోస్ట్ మొత్తం కవర్ అయిపోద్ది ఇందులో మీకు తక్కువ కంటెంట్తో మంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చే విధంగా అంటే మీకు ఆల్మోస్ట్ నేను ఇచ్చిన కంటెంట్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చేదానికి అవకాశం ఉందన్నమాట సో మిడివల్ ఇండియా చాలా ఇంపార్టెంట్ మీరు మోడర్న్ తర్వాత మిడివల్కే ప్రిఫరెన్స్ ఇవ్వండి ఎందుకంటే తక్కువ కంటెంట్తో ఎక్కువ మార్కులు వస్తాయి అందులో మీకు నీట్గా అర్థమవుద్ది ఢిల్లీ సుల్తాన్ కావచ్చు మొఘల్స్ విజయనగరం అంపైరు సో రిమైనింగ్ ఏమి ఇంపార్టెంట్ ఉన్నాయి కూడా నీట్గా చెప్పాను సో ఇక్కడ కూడా మీరు మిడివల్ ఇండియా పెట్టుకోవచ్చు చిన్న చిన్న ప్యాసెస్ రాసుకోండి ఇప్పుడు ఢిల్లీ సల్తాన్త్ పీరియడ్ అనుకోండి ఢిల్లీ సల్తనత్తు ఫైవ్ జనసీస్ గురించి ఫైవ్ ఐదు వంశాల గురించి నీట్గా సో ఒక్కొక్క రాజు గురించి చిన్న చిన్న స్టాప్స్ ఇచ్చారనమాట ఎక్కువ డేటా కూడా అవసరం లేదు మీకు ఫిలింస్కి ఎంతవరకు అవసరమో అంతవరకే ఇచ్చాను ఇవంతా కూడా చూసుకోండి సో మీరు ఏం చేయాలంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్రతి ఒక్కరు ఇంకెవరైనా కొత్త వాళ్ళు ఉంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి మన యూట్యూబ్ నేమ్ ఉంది కదా ఎగ్జాక్ట్గా శివన్ కాన్సెప్ట్స్ అన్ని టైప్ చేయండి మీకు మన యూట్యూబ్లోగానే వస్తుంది అది డౌన్లోడ్ చేసుకొని మీరు లాగిన్ అయిన తర్వాత మీకు కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవాల మెయిన్ అడ్వాంటేజ్ అంటే మీకు అప్డేట్స్ బాగుంటాయి నెక్స్ట్ నేను ఫిలిమ్స్కి సంబంధించిన ఎగ్జామ్స్ సంబంధించిన టిప్స్ ట్రిక్స్ ఉంటాయి కదా అంటే ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి సో ఆర్డర్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి డైరెక్షన్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి నెక్స్ట్ క్రోనాలజికల్ ఆర్డర్ ఇట్లాంటి అన్నీ కూడా నేను యాప్లో వీడియోస్ చేసి పెడతాను త్వరలో యాప్లో వచ్చేసి పెడతాను అన్నమాట అవన్నీ నెక్స్ట్ మీకు ఫ్రీ కంటెంట్ ఫ్రీ ఫీడియప్స్ ఉంటాయి కదా ఏమైనా అవి కూడా యాప్లో అప్పుడు చేస్తూ ఉంటాను ఇమేజ్ ఫార్మేషన్లో పెడతాను ఇప్పుడు పీడిఎఫ్ అనేది మనము ఇక్కడ పెట్టలేము యూట్యూబ్లో పీడిఎఫ్ అనేది పెట్టలేం అందుకోసం నేను యాప్ని ఆల్టర్నేట్గా తీసుకుని అక్కడ పెడుతూ ఉంటాను కాబట్టి అవన్నీ కూడా ఫాలో అవుతానండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా ఫాలో అవుతున్నాం నీట్గా సో నెక్స్ట్ మీకు ఈ ఏన్షియంట్ మీడియంలో వచ్చేసి ఎవరు కూడా అసలు కేర్లెస్ చేయొద్దు ఎందుకంటే చాలా క్యూరోల్ ప్లే చేస్తాయి ఇవి చాలా క్యూరోల్ అనేది ప్లే చేస్తానికి అవకాశం ఉంది కాబట్టి నీట్గా చూసుకోండి మీరు ఆ కోర్సెస్ ఉంటాయి మీకు రాబోయే ఎగ్జామ్స్ కూడా గ్రూప్ టూ కావచ్చు ప్రతి ఒక్క కాంపిటర్ ఎగ్జామ్స్కి అంటే మీకు ఏన్షియంట్ మీడియంలో ఉన్న సిలబస్లో ఉన్న ప్రతి ఒక్కదానికి ఈజీ అవుతుంది ఇప్పుడు గ్రూప్ టూ కావచ్చు అన్నిటికి కూడా మీకు ఈజీ అవుతుందన్నమాట నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి అన్నింటికి సో నేను ఆల్ కాంపిటర్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా ఈ వీడియోస్ అయితే చేశాను కాబట్టి మీ యాప్లోకి వెళ్ళవన్నీ కూడా చూసుకోండి ఇది వచ్చేసి మీకు సింపుల్గా అర్థం కావడానికి ఒక చిన్న షార్ట్ వీడియో చేశాను మీకు చాలా కంటెంట్ అయితే ప్రాబ్లం ప్రొవైడ్ చేస్తున్నాడు ఈ మధ్య మన యాప్ నుంచి మీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా ఫుల్ సపోర్ట్ ఉంటుంది ఎగ్జామినేషన్ పరంగా కాబట్టి మన యాప్లో ఫాలో అవుతున్నాండి యాప్ను కావచ్చు యూట్యూబ్లో నేను పెడుతూ ఉంటాను వీడియోస్ మీకు అవేర్నెస్ వీడియోస్ ఎగ్జామ్ దగ్గరకు వచ్చే కొద్దీ మీకు ఫియర్ తగ్గడానికి టాక్టిక్స్ ఎలా ఉండాలి ఎటువంటి టెక్నిక్స్ యూస్ చేయాలి షార్ట్ కట్స్ కావచ్చు అవన్నీ కూడా నేను రాబోయే వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఇది వచ్చేసి వాళ్ళ వీడియో నేను మీ శివన్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్